హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్రాక్ష తెలుగు గేమర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది అడ్వాన్స్ సర్వర్ అనమాట. మీకు అడ్వాన్స్ సర్వర్లో ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్త క్యారెక్టర్, ఒకసారి చూడండి. సిగ్నేచర్ స్టెప్ అనమాట అది. ఎమోట్ అంటాం కదా, ఎమోట్ అంటే ఎక్విప్ చేసేది కాదు, ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ ఉంటుంది కదా, స్పెషల్ స్టెప్ సిగ్నేచర్ స్టెప్ అనమాట అది. సో బాగుంది కదా క్యారెక్టర్, చూడండి పెట్టి కూడా ఉంది అక్కడ. సో ఈ క్యారెక్టర్ ఎబిలిటీ ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మీకు ఉన్నది అనమాట, మీరు చూడవచ్చు. ఇది వేరే కంట్రీది అనమాట. సో సిగ్నేచర్ స్టెప్ అయితే బాగుంది. కొత్త క్యారెక్టర్ అయితే మనకి రాబోతుంది, అది ఎలా ఇస్తాడో టాపప్ ఈవెంట్లో ఇస్తాడు అనుకుంటా. చూడండి ఒకసారి, బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టి చూద్దాం. అలానే ఒకసారి పెట్టు కూడా చాలా బాగుందనమాట. మనకి ఇది ర్యాట్ పెట్టు, చాలా స్టైలిష్గా బాగుంది, క్యూట్గా ఉంది పెట్టిది. సో ఇది కూడా టాపప్లో ఇస్తే బాగుంటుంది. మనకి పోరంగా ఉంది కదా, ఇది ఈవెంట్లో ఇచ్చాడు కదా, సో అట్లా ఈవెంట్లో ఇస్తే మళ్ళీ వేస్ట్. హై డైమండ్స్ అవుతాయి అన్నమాట మనకి అప్పుడు. టాపప్లో వస్తే సింపుల్గా అయిపోతుంది. సో పెట్టు కూడా బాగుంది, దీని స్కిల్ కూడా ఇచ్చాడు, స్కిల్స్ ఉన్నాయి, స్కిన్స్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది. మనం నెక్స్ట్ ఒక కొత్త గన్ను కూడా వచ్చింది అడ్వాన్స్ సర్వర్లో, ఆ గన్ను కూడా ఒకసారి చూద్దాం. ఆ గన్ను కూడా చాలా బాగుంది, మనం ఒకసారి దీంట్లో చూద్దాం. ఇప్పుడు ట్రైనింగ్ మోడ్లో ఆడి చూద్దాం. సో అదే క్లాసిక్ ర్యాంక్డ్ మ్యాచ్లో కూడా ఇస్తారో లేదో తెలియదు. సో క్లాసిక్లో అయితే ఇస్తారు ఖచ్చితంగా, ర్యాంకుల్లో కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కరెక్ట్గా చెప్పలేం. చూద్దాం, ఇదంతా లాబీ అనమాట. ఇక్కడ దీంట్లో పెద్ద చేంజెస్ ఏం లేవు, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. సో గన్ అయితే మారింది, గన్ చాలా బాగుంది. చూద్దాం ఇప్పుడు, చూడండి. సో చూడండి ఇప్పుడు ఇక్కడ గన్ ఉంటుంది అన్నమాట, ఇదే గన్ను ఎక్విప్ అయింది. గన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి అవతల ఎనిమీ బుల్లెట్స్ తగలవన్నమాట. సో ఇక్కడ షీల్డ్ వచ్చింది చూడండి, మీకు బుల్లెట్స్ హెడ్కి అండ్ చెస్ట్కి తగలకుండా షీల్డ్ వచ్చింది. సో షీల్డ్ రావడం అనేది మంచి విషయమే. షీల్డ్ ఉంది, ఓకే. చూడండి ఫైర్ చేస్తాడు, ఈ షీల్డ్ ఉండడం వల్ల మీకు బుల్లెట్స్ తగలవు. సో ఇది ఒక మంచి గన్ అన్నమాట, బాగుంది, అప్డేట్ బాగుంది. చూద్దాం ఇప్పుడు గన్తో ఒకసారి, డైరెక్ట్గా ట్రైనింగ్ మోడ్లోకి వెళ్తే తెలుస్తుంది ఎలా ఉంది. డ్యామేజ్ అవుతుందా, కొడితే డ్యామేజ్ అవుతుందా ఎనిమీకి, ఎనిమీకి అంటే ఎలాగైనా అవుతుంది. సో ఎనిమీతో ఫైర్ చేసినప్పుడు ఆ షీల్డ్ అనేటప్పుడు మనకి డ్యామేజ్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సో ఎంటర్ అయిపోయినాం అనమాట, ఓకే. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ పైన కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళు కూడా మనం ఏదో ఫైర్ చేసినప్పుడు షీల్డ్ ఆన్లో ఉంటే డ్యామేజ్ అవుతుందో అవ్వదో చూద్దాం. సో ఈసారి అప్డేట్ అడ్వాన్స్ సర్వర్లో అప్డేట్స్ బాగున్నాయి. చూద్దాం అక్కడ పైన ఎనిమి ఉన్నాడు, షీల్డ్ ఆనింది. సో తగులుతుంది చూద్దాం. సో జీరో డ్యామేజ్ పడిపోయింది అడిగి, అక్కడ ఒకటి కూడా పోలే హెల్త్. బాగుంది గన్ను, సూపర్ ఉందన్నమాట. సో గ్లూవాల్ కూడా ఉంది మనకి, అప్డేట్లో గ్లూవాల్ ఇచ్చాడు. ట్రైనింగ్ మోడ్లో గ్లూవాల్ ఇస్తే ఇంకా కష్టం, ఇక్కడ ఆడే రష్ గేమ్ నేర్చుకోవడానికి. బట్ గ్లూవాల్ అయితే ఇచ్చాడు, చూద్దాం అది ఎలా ఉంటుందో మరి. ఇది కొంచెం చూడండి గ్లూవాల్ చూడండి, ఓకే. గన్ అయితే బాగుంది, గన్ అయితే చాలా బాగుంది. ర్యాంకులు ఇవ్వకూడదు నాకు తెలిసినంతవరకు, ఇదే క్లాసిక్లో ఇస్తాడు నాకు తెలిసి, ర్యాంకులు ఇవ్వడం అనుకుంటా. సో నెక్స్ట్ లాబీ చూద్దాం, అప్డేట్ తర్వాత లాబీ ఇది ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు అడ్వాన్స్ సర్వర్లో లాబీ ఇది అనమాట, దాని ఎగ్ని టచ్ అయితే దానిలాగా మారిపోతారు అనమాట బాల్ లాగా. మనకి ఇది న్యూ క్యారెక్టర్, ఇప్పుడు న్యూ క్యారెక్టర్ ఇమేజ్ ఇచ్చాడు అనమాట స్క్రీన్ మీద. నెక్స్ట్ క్లాస్ స్క్వాడ్ చూద్దాం, మనకి క్లాస్ స్క్వాడ్లో కూడా ఒక అప్డేట్ ఉంది, ఓకేనా. ఇక్కడ మనకి ఇది ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అడ్వాన్స్ సర్వర్లోనే బెస్ట్ అనిపించింది. స్మోక్ గ్రెనేడ్ చూడండి, ఇక్కడ స్మోక్ గ్రెనేడ్ ఉంది. మనకి మామూలుగా పబ్జీలో తెలుసు స్మోక్ గ్రెనేడ్ ఉంటుందని, కానీ మనకి ఫ్రీ ఫైర్ ఇంతవరకు లేదు కదా. సో ఈ పబ్జీలో ఉంది మనకి లేదనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది.
సో ఫైనల్గా వచ్చేసింది స్మోక్ గ్రెనేడ్. స్మోక్ వేస్తున్నాడు చూడండి, స్మోక్ వస్తుంది ఇప్పుడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఎనిమిది ఇది బెస్ట్ స్ట్రాటజీ. సో మొత్తం స్మోక్ వచ్చేసింది. ఎంతసేపు ఉంది స్మోక్? అంతే, ఇంకా అంత ఎక్కువసేపు ఉండదు, అయిపోయింది స్మోక్. సో స్మోక్ గ్రెనేడ్ బాగుంది కదా. నెక్స్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్లో 2 మెంబర్స్ ఎక్కొచ్చు. ఇదిగోండి చూడండి, ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో పెట్టాను, లాస్ట్ టైం వీడియోలో పెట్టాను. సో క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి అన్నమాట. బాగుంది కదా వెహికల్లో ఇద్దరు వెళ్ళడం కూడా బాగుంటుంది. దిగాడు, మళ్ళీ మనకి కలహరి మోడ్లో రోడ్స్ వచ్చాయన్నమాట. చూసారు కదా రోడ్స్ ఉన్నాయి. ఇది గ్లూవల్ స్కిన్, ఈ స్కిన్ కూడా బాగుంది. గ్లూవల్ చాలా బాగుంది ఇది. ఇప్పుడు ఇక్కడ మనకి గడ్డం అయితే ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనకి ప్యాన్, ముఖ్యం ప్యాన్ ఇస్తున్నాడు. అప్డేట్లో ప్యాన్ వస్తుంది. ఇప్పుడు ఎమౌంట్స్ చూద్దాం. ఎమౌంట్స్ కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, బట్ ఇది అడ్వాన్స్ సర్వర్లో ఉన్న వీడియోస్ కాబట్టి ఇది వీటిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ వీటిని అప్లోడ్ చేస్తున్నా. కాఫీ అమౌంట్ అన్నమాట. డెత్ ఈజ్ కమింగ్ అంట అది. ఇది ట్రిపుల్ కిల్, ట్రిపుల్ కిల్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ అనమాట. అంటే మనం వేస్తే వస్తుంది, ట్రిపుల్ కిల్ చేసేది రాదు. దాని నేమ్ అనమాట అంతే, కేడిఏ అంట అది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది వెహికల్ ఎక్కేలేపు అయిపోతాడు చూడండి ఇప్పుడు. చూడండి వేసి ఇప్పుడు మనకి హ్యాకర్ స్టోర్లో అనమాట. ఇది హ్యాకర్ షాట్, హ్యాకర్ స్టోర్ ఇది. సో ఒకసారి స్పిన్ చేపిద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమేమి ఇచ్చిందంటే డైనో బండ్లు, కొత్త డైనో బండ్లు వచ్చింది. అండ్ మనకి పెట్టు ఉంది కదా డాగీ. సో దాని స్కిన్ ఏదో ఉంది. అండ్ M4A1 ఉంది, ఎమోట్ ఉంది, క్యారెక్టర్ లెవెల్ 6 కార్డు. సో ఇవన్నీ మామూలువే ఉన్నాయి. పారాషూట్ కూడా ఉంది. ఫ్రెగ్మెంట్స్ అది బెస్ట్ అనమాట, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్తో కరోనా బాయ్. సో స్పిన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఓకే, అన్నీ చూసినాం అబ్బా, ఇంకా స్టార్ట్ చేయబ్బా. ఓకే ఓకే ఓకే, ఓడియమ్మ వడవ స్టార్ట్ చేయనైనా. 2 రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేయడం. ఇంకా చూద్దాం డైనా బండ్లు కూడా ఎక్విప్ చేసేలా ఉందనేది, ఎన్ని స్పిన్లకు వస్తుంది చూద్దాం. సో లోడింగ్ అడ్వాన్స్ సర్వర్లో ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది అనమాట, నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. సర్వర్ పర్ఫెక్ట్ దొరికినా నెట్వర్క్ వల్ల చాలా స్లో ఉంటుంది. ఓకే, 2 రిమూవ్ ఫర్ ఫస్ట్ 9 అనమాట, 9 డైమండ్స్ ఫస్ట్ స్పిన్కి. ఓకే, డోంట్ టాస్క్ అగైన్ అనమాట. అది కొట్టేసి ఏమొస్తుంది పారాషూట్. ఓకే, నెక్స్ట్ 29 డైమండ్స్ ఏమొస్తుంది చూద్దాం. కూడా గన్ క్రేట్ వస్తుంది అనుకున్నా. గన్ స్కార్ వచ్చింది అనమాట క్రేట్. కమాన్ నెక్స్ట్ 59 డైమండ్స్ రాజా భాయ్ సాబ్. అరే భాయ్, అమౌంట్ వచ్చింది. డైనా బండిలు రావచ్చు కదా. ఓకే, 99 డైమండ్స్. ఇప్పుడు లాస్ట్ టైం హ్యాకర్ స్టోర్ కూడా నాది 400 డైమండ్స్ దాకా లేపేసిండు. లెవెల్ 6 కార్డ్ అగయ్యా. నెక్స్ట్ ఉన్నాయి, కమాన్. 199 డైమండ్స్. ఓ భాయ్, క్యారెక్టర్ వచ్చేసింది అనమాట మనోడిది. ఇంకా 3 ఉన్నాయి. సో ఇంకా డైనా బండిలు రాలేదు. సో ఈ లాస్ట్ వరకు ఆడుకుంటాడు ఏంటి, ఏదో ఒకటి తెలియాలి బాయ్. కొట్టు. అరే గన్ స్కిన్ వచ్చేసింది. ఇంకా 2 ఇప్పుడైనా వచ్చాయి అబ్బా, లేకపోతే దారుణం. కమాన్. ఓ మై, డాగ్ స్కిన్ వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా 699 డైమండ్స్కి డైనో బండిలు వస్తుంది ఇంకా. ఓకే, వచ్చేసింది. ఒకసారి దీన్ని ఎక్విప్ చేస్తే ఇంకా తెలుస్తుందా ఎలా ఉంది అనేది. సో 1000 డైమండ్స్ అయిపోయినాయి అనమాట దీనికి. ఆ ఎమోట్స్ అవన్నీ నార్మల్గా అందరి దగ్గర ఉంటాయి.
ఆ పెట్ స్కిన్ ఒకటి బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ డైనో బండిల్ ఒకటి, అంతే దీంట్లో ఇంకా బెస్ట్ ఏం లేవు. సో ఒకసారి చూద్దాం మనం, వాల్ట్కి వెళ్ళేసి చూస్తే తెలుస్తుంది ఎక్విప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే బాగుంది, సూపర్ ఉంది బండిల్, ఎక్విప్ చేసుకుంటే బాగుంది. స్కార్ వచ్చింది అండ్ పెట్ స్కిన్స్ వచ్చినాయి. షిబా స్కిన్ అనమాట అది, బ్లూ స్కిన్ ఒకటి బాగుంది. డైనో బండిల్ ఓకే, డైనో బండిల్ కూడా బాగుంది. ఓకే మనకి ఏంటి ఇంకా అక్కడ కొత్త సెట్టింగ్స్ కొత్త కంట్రోల్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్మోక్ గ్రెనేడ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, క్లోజ్ రేంజ్లో వేసి చూద్దాం, ఇక్కడ దగ్గరలో వేసేద్దాం. మీకు చూశారు కదా కలహరి మోడ్లో ఉంది క్లాస్ స్క్వాడ్, నెక్స్ట్ కలహరిలో కూడా వస్తాయి అప్డేట్ తర్వాత. క్లాస్ స్క్వాడ్ ఓన్లీ మనకి బెర్ముడాలో వస్తాయి కదా, ఈసారి బెర్ముడాలోనే కాదు దీంట్లో కూడా వస్తాయి అన్నమాట, కలహరి మోడ్లో వస్తాయి. ఇది స్మోక్ అనమాట, ఎంతసేపు ఉంటుంది చూద్దాం. చాలా